సాండ్విచ్ అంటే మామూలుగా బ్రెడ్తో సాండ్విచ్ కాకుండా నేను రోటీ తీసుకున్నాను. రోటీ అంటే ఇట్స్ హాఫ్ కుక్డ్ అనమాట. మామూలుగా మనకి రెడీమేడ్ రోటీస్ ఉంటాయి కదా, అది తీసుకున్నాను. మీ ఇంట్లో లెఫ్ట్ ఓవర్ చపాతీస్ ఉంటే అది కూడా తీసుకోవచ్చు. యాక్చువల్గా అదే తీసుకోండి. నేను జస్ట్ ఈజీగా ఉండడానికి నాకు నేను ఇది తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో లెట్ అస్ స్టార్ట్. చాలా వెజిటబుల్స్ వాడుతున్నాను దీంట్లో. ఓకే, సో ముందుగా కాస్త నూనె, మీరు బటర్ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మనం శాండ్విచ్ అన్నాం కాబట్టి మీరు బటర్తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ బటర్ కూడా నా దగ్గర ఉంది, సో కొంచెం బటర్ కూడా వేస్తాను. ఓకే, సో బటర్ అండ్ నూనె రెండు. దెన్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా మీరు సపరేట్గా అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటా అంటే కూడా వేసుకోవచ్చు. ఎస్, అండ్ దెన్ కొన్ని ఉల్లిపాయ ముక్కలు. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు. అండ్ మనం అదర్ స్పైసెస్ కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాము. సో పచ్చిమిరపకాయలే మెయిన్ అనుకోకండి. ఆ తర్వాత కాస్త పసుపు, కాస్త పసుపు జస్ట్ కలర్ కోసం. లేదు మీకు కొంచెం ఆ వైటిష్ కలర్లోనే ఉండాలి అని మీరు కోరుకుంటే మాత్రం ఎస్ యూ కెన్ అవాయిడ్ పసుపు. ఆ తర్వాత క్యారెట్ తురుము. క్యాప్సికమ్ ముక్కలు అండ్ క్యాబేజీ ముక్కలు అండ్ స్వీట్ కార్న్. సో వెజ్జీస్ అన్నీ కూడా నేను ఒకటేసారి ఎందుకు వేసేసాను అంటే సో దట్ కరెక్ట్గా మీకు రిజిస్టర్ అవుతుంది కదా నేను ఏం వేస్తున్నాను ఏంటి అని అందుకు. సో దీంట్లో నేను చెప్పాను కదా, మనకి వంట స్టార్ట్ చేసే ముందే చెప్పాను నేను చాలా వెజిటబుల్స్ వాడుతున్నాను దీంట్లో అని. ఎందుకంటే శాండ్విచ్ అంటేనే ఇట్ ఈస్ వెజిటబుల్స్. సో వెజిటబుల్స్ లేనిదే మన శాండ్విచ్ ఊహించుకోలేము యాక్చువల్లీ. సో అలా వెజిటబుల్స్ వేసుకున్న తర్వాత అందులో కాస్త ఉప్పు వేసుకుందాం. చాలామందికి ఏంటంటే జనరల్ లాస్ట్లో ఉప్పు యాడ్ చేసుకుంటారు. నేనేం చేస్తానంటే కొంచెం వెజిటబుల్స్ ఫాస్ట్గా బాయిల్ అవ్వడానికి నేను ఫస్ట్ ఇనీషియల్గా కొంచెం వేస్తాను, ఆ తర్వాత లాస్ట్లో కావాల్సింటే మళ్ళీ వేసుకుంటాను. జనరల్లీ నేను ముందే వేసేసుకుంటాను, బట్ కొంతమందికి ఏంటంటే దే పుట్ ఇట్ ఇన్ ద లాస్ట్ అన్నమాట. ఓకే, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కాస్త గ్రీన్ చిల్లీ పేస్ట్. బాగుంది అంటే ఇందులో పుదీనా కూడా ఉందండి యాక్చువల్లీ. సో ఇందులో పుదీనా అండ్ పచ్చిమిర్చి రెండు కలిపి పేస్ట్ చేసినటువంటి ఒకదాన్ని నేను ఒక 1 స్పూన్ వేస్తున్నాను. సో నేను కొంచెం ఇందులో వేసాను ప్రస్తుతానికి. సో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి చట్నీ అన్నమాట అది. సో ఆ తర్వాత కాస్త టొమాటో సాస్, ఆ తర్వాత కాస్త చిల్లీ సాస్. ఇది ఒక్కసారి కలిపేసుకుందాం బాగా. అండ్ ఇందులో ఉన్నటువంటి క్యాప్సికమ్, క్యాలీఫ్లవర్ ఇవన్నిటికీ కూడా ఏంటంటే బాగా ఓవర్ కుకింగ్ కూడా అవసరం లేదు. సో నేను చెప్పాను కదా ఇనీషియల్గా మనం పచ్చిమిర్చి వేసుకున్నప్పుడు ఇంకా నేను స్పైసెస్ యాడ్ చేస్తాను అన్నాను కదా. సో ఇవే చూసారా, సో చిల్లీ పేస్ట్ అలాగే ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను కాబట్టి సో చూసుకొని వేసుకోవాలి ఇనీషియల్గా. ఆ తర్వాత కాస్త పావు బాజీ మసాలా వేస్తున్నాను. సో మీరు మామూలుగా గరం మసాలా కూడా వేసుకోవచ్చు, లేదంటే మీ ఇంట్లో పావు బాజీ మసాలా ఉంటే అదైనా వేసుకోవచ్చు. లేదు పొద్దున్నే మసాలా ఏంటి అంటే అవాయిడ్ కూడా చేసుకోవచ్చు. సో కొంచెం కారం కూడా వేసేసుకుంటే అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఈ కర్రీ రెడీ అయిపోయినట్టే లెక్క. ఓకే, ఇది ఆఫ్ చేసేసుకుందామండి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు చపాతి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, ఐ మీన్ శాండ్విచ్ మేకింగ్ ప్రాసెస్లోకి. ఈ కర్రీ అయిపోయింది కాబట్టి దీన్ని పక్కన పెట్టేసుకుని పెనం కాస్త హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత చాలా చాలా ఈజీ ప్రాసెస్ ఇదంతా కూడా. నెక్స్ట్
జరిగేది. బట్టర్తో కాలుస్తున్నాను. అయితే నేను దీంతో పాటు ఇంకో రోటీ కూడా ఉందండి, అది కూడా కాలుస్తూ ఉంటాను. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తాను. సో మనం తయారు చేసుకుంటున్నాము రోటీ శాండ్విచ్, అండ్ దీనికోసం నేను 2 chapatis చేసేసాను అండ్ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు మెయిన్ ప్రాసెస్కి వస్తాను. యా, సో ఇప్పుడు ఏంటంటే కథ, సో ఇలా 2 chapatis రెడీగా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని మనం మన స్టైల్లో మన రుచికి తగ్గట్టుగా మనం దీన్ని శాండ్విచ్ తయారు చేసుకోవడమే. సో ముందు ఒకవైపు మొత్తం నీట్గా మైనీస్ రాసేయాలి. మైనీస్ రాసేసుకుని మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న కర్రీ ఏదైతే ఉందో, మిక్స్డ్ వెజ్ కర్రీ, దాన్ని నీట్గా ఇలా స్ప్రెడ్ చేసేయాలి. దీని మీద ఇంకొక చిన్న అట్రాక్షన్ ఏంటి అంటే చీజ్. ఇలా చక్కగా చీజ్ని గ్రేట్ చేసుకుంటే ఇంకా అసలు రుచే వేరు. ఓకే, సో అలా గ్రేట్ చేసుకున్న తర్వాత ఇంకో చపాతీకి ఏంటంటే మనము ఇలా టొమాటో సాస్ అప్లై చేసుకోవచ్చు. కొంచెం ఆ ట్యాంగీ టేస్ట్ ఉంటుంది కదా, అందుకోసం అన్నమాట. ఇదండి. సో దీని మీద మీరు కావాల్సింటే లైక్ మళ్ళీ దీని మీద చీజ్ గ్రేట్ చేసుకుంటా అంటే చేసుకోవచ్చు, బట్ యాక్చువల్లీ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ చీజ్ లోపల ఉంది కాబట్టి అవసరం లేదు. సో దీన్ని ఇక మీ స్టైల్ ఏమైనా గార్నిషింగ్ చేసుకుంటా అంటే మీ ఇష్టం చేసుకోవచ్చు. దిస్ ఈజ్ మై స్టైల్, మృదుల స్టైల్ అయిపోయింది. సో రోటీ శాండ్విచ్ చాలా ఈజీగా చాలా న్యూట్రిషియస్గా ఉండబోతోంది, తప్పకుండా ట్రై చేయండి. అండ్ దీన్ని మీరు తయారు చేసుకోవాలంటే దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. రోటీ శాండ్విచ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె తగినంత, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిర్చి కొద్దిగా, క్యారెట్ తురుము 1 కప్పు, క్యాబేజీ ముక్కలు 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, స్వీట్ కార్న్ 1 కప్పు, ఉప్పు తగినంత, పసుపు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, చీజ్ తగినంత, చపాతీలు 2, పుదీనా కొత్తిమీర పేస్ట్ 1 టీ స్పూన్, మైనీస్ 1 కప్పు, బటర్ తగినంత. రోటీ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక ప్యాన్ లో నూనె, వెన్న వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, తగినంత పచ్చిమిరపకాయలు, పసుపు వేసి వేయించుకోవాలి. దీంట్లో క్యారెట్ తురుము, క్యాప్సికం ముక్కలు, తగినంత క్యాబేజ్, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత అందులో గ్రీన్ పేస్ట్, టొమాటో సాస్, గ్రీన్ చిల్లీ సాస్, పావు బాజీ మసాలా, కొంచెం కారం వేసి కాసేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత చపాతీలను పెనంలో 2 వైపులా బటర్తో కాల్చుకోవాలి. ఇప్పుడు అలా కాల్చుకున్న చపాతీకి ఒక వైపు మైనీస్ రాసుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకుని పెట్టుకున్న వెజ్ మిశ్రమాన్ని చపాతీ మీద నీట్ గా అప్లై చేసుకుని ఇంకో చపాతీకి టొమాటో సాస్ అప్లై చేసి ఈ చపాతీ మీద క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు అలా తయారైన చపాతీలను శాండ్విచ్ షేప్ లో కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా స్పెషల్ గా అండ్ స్పైసీగా ఉండే రోటీ శాండ్విచ్ రెడీ.